అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమృత నీన వెనకాల ఇదంతా చూసి మీరైతే భయపడకండి ఒక మంచి వీడియో అయితే మీకు మేము చేసి చూపిస్తున్నాము ఒక చాలా మంచి వీడియో చాలా యూస్ఫుల్ వీడియో బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియో సో మీకు సగం అర్థమైపోయే ఉంటుంది నేను ఇంట్రొడక్షన్ తర్వాత మీకు అదేంటో చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన బెల్ సింబల్ లేకపోతే మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తాయి సో రేపు మా సంహిత బర్త్డే పార్టీ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలన్నది వీడియోలో చూపిస్తాము ఇంకా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి బర్త్డే పార్టీకి రెండింటికి సరిపడా మనము డెకరేషన్ కూడా ఇవాళ ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో బర్త్డే అంటే నార్మల్గా స్టార్ట్ చేసేది బెలూన్స్తో కదా సో యూనిక్గా బెలూన్స్తో కాదు డ్రెస్తో స్టార్ట్ చేస్తున్నాము నార్మల్గా బర్త్డే అంటే అందరూ లాంగ్ ఫ్రాక్స్ అలా వేసుకుంటారు కదా వెస్ట్రన్ వేర్ కానీ దానికి యూనిక్గా నేను ఆలోచించింది ఏంటంటే ట్రెడిషనల్గా వేస్తే బాగుంటుంది అని అందరూ చేసేటట్టు చేస్తే గొప్ప ఉండదు అది నా ఫీలింగ్ అని ఎప్పుడు అంతే అందరూ చేసినట్టు చేయడం నాకు ఏది ఇష్టం ఉండదు సో నాకు యూనిక్ అంటే చాలా ఇష్టం ఆ యూనిక్నెస్తోనే ఈ ఆలోచన వచ్చింది ట్రెడిషనల్ వేర్ అందుకే పిలిచిన పిల్లల్ని కూడా ట్రెడిషనల్ వేర్లోనే రమ్మని పిలిచాము అంటే మ్యాండేటరీ కాదు కానీ అలా వస్తే బాగుంటుంది కొత్తగా ఉంటుందనే ఉద్దేశంతో సో ఆ ఉద్దేశంతోనే తనకి ఒక పట్లంగా కొన్నాము దానికి ఇది పట్లంగా చూపించుకోండి సో పింక్ ఇంకా పికాక్ కలర్ పట్లంగా సో దీనికి సెట్ అయ్యేటట్టు మనం డెకరేషన్ చేసుకోవాలి సో ఇది పింక్కి ఆరెంజ్కి మధ్యలో పీచ్ కలర్ టైప్ అనమాట ఇది డ్రెస్ అయితే నెక్స్ట్ మేము ఇన్విటేషన్ కూడా మేము రెడీ చేసాము దాని పక్కన నేను పెట్టడానికి ట్రై చేస్తాను లేకపోతే వేరే షార్ట్కి అయినా పెడతాను ఇంకో గౌన్ ఒకటి అది లాంగ్ ఫ్రాక్ అది వేరు కదా సో మార్నింగ్ ఒక డ్రెస్ ఈవినింగ్ ఒక డ్రెస్ పిల్లలకి అలవాటే కదా మొత్తం 3-4 డ్రెస్సులు మారుస్తూ ఉంటారు కదా సో అలాగా ఒక లాంగ్ ఫ్రాక్ ఇంకా నెక్స్ట్ ట్రెడిషనల్ ఇదైతే ఈవినింగ్ వేస్తాము ఇంకా నెక్స్ట్ బర్త్డే డెకరేషన్కి కావాల్సినవి ఏంటి అవి కూడా ఒకసారి మనం చూస్తే ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది మీరు కూడా ఇంట్లో బర్త్డే పార్టీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా లిస్ట్కి మనము వస్తే ఫస్ట్ బెలూన్స్ మేము బ్లాక్ అండ్ గోల్డ్ తీసుకున్నాము బ్లాక్ అండ్ సిల్వర్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఎక్కువ మెటాలిక్ కలర్స్ బాగా ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి బ్లాక్ అండ్ గోల్డ్ తీసుకున్నాము ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మల్టీ కలర్ బెలూన్స్ కూడా తీసుకున్నాము ఇది పిల్లలకి బెలూన్స్ అంటే ఇష్టం కదా సో కింద కొంచెం ఊదిన బెలూన్స్ వేస్తే బాగుంటుంది వాళ్ళు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది కదా మరీ చిన్నపిల్లలు వస్తే వాళ్ళు ఏడుస్తారు సౌండ్ విని సో అలాంటి వాళ్ళకి అయితే ఇలా బెలూన్స్ బాగుంటాయి సో బెలూన్స్ నెక్స్ట్ బెలూన్స్ అన్ని నోట్తో బ్లో చేయాలంటే కష్టం కాబట్టి ఈ బ్లో సో బెలూన్స్ బ్లో చేయడానికి పంప్ ఇంకా నెక్స్ట్ హ్యాపీ బర్త్డే అని స్పెల్లింగ్ వచ్చే ఫాయిల్ కూడా ఒకటి తీసుకున్నాము మనకి హ్యాపీ బర్త్డే అని ఇలాగ వస్తుంది అదే నేను మీకు పెట్టాక చూపిస్తాను అందులోనే మనకి టేప్ కూడా వస్తుంది నెక్స్ట్ కొన్ని గోల్డ్ ఫాయిల్ ఇది మనకి కర్టెన్ టైప్లో వస్తుంది గోల్డ్ ఫాయిల్ ఓపెన్ చేద్దాం పెట్టేటప్పుడు ఓపెన్ ఇది డబుల్ టైప్ ఉంటుంది డైరెక్ట్ అతికించేయడం సో ఇది బయట ఉంటుంది ఇది మనకి అన్ని కలర్స్లో ఉంటుంది గోల్డ్ కలర్ ఎక్కువ బాగుంటుంది దీనికి కాంట్రాస్ట్గా కరెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి గోల్డ్ తీసుకున్నాము అన్ని కలర్స్లో దొరుకుతుంది ఇంకా నెక్స్ట్ మేము కొంచెం లైట్స్ కూడా పెట్టాలనుకుంటున్నాము లైట్స్ ఇంకా ఇవన్నీ పెట్టడానికి టేప్ డబుల్ టేప్ ఇంకా నార్మల్ టేప్ ఇవి కట్ చేయడానికి మా సిజర్స్ కంపల్సరీ ఉండాలి కాబట్టి సిజర్స్ ఇంకా ఇవి మనము డెకరేషన్కి వాడేవి ఇంకా నెక్స్ట్ మేము రిటర్న్ గిఫ్ట్ అయితే అందరికి యూస్ఫుల్ అయ్యేది ఇవ్వాలనుకుంటున్నాము పిల్లలకి అందరికి యూస్ఫుల్ అయ్యేవి కిట్ కదా పెన్సిల్స్ ఎరేజర్ కలర్ పెన్సిల్స్ పెన్సిల్స్ రబ్బరు స్కేలు పెన్ను ఇలా మనకి కిట్ ఇప్పుడు అందరూ ఇస్తూనే ఉన్నారు కదా ఈ కిట్ అయితే పిల్లలు చాలా చక్కగా యూస్ అవుతుంది కాబట్టి ఈ కిట్ ఇంకా నెక్స్ట్ ఇవి ప్యాక్ చేయడానికి నార్మల్గా కవర్స్ వాడతారు మేమైతే ఇలాగ గిఫ్ట్ వ్రాప్ తీసుకున్నాము దీంతో వ్రాప్ చేసి ఇచ్చేయచ్చు అప్పుడు మనకి ఇక్కడే ఓపెన్ చేసేయకుండా వాళ్ళు ఇంటికి వెళ్ళేదాకా వెయిట్ చేస్తారు ఆ ఉద్దేశంతో అయితే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ మేము పెట్టాలనుకున్నైతే మేము ఏమేమి పెట్టాలనుకుంటున్నామో కూడా మీకు చెప్తాను సో ఫస్ట్ అనుకుంది ఏంటంటే కొంచెం పులిహార అలా ట్రెడిషనల్గా పెడదాము అనుకున్నాం కానీ పిల్లలు అంటే చేతికి అంటుకోకుండా ఉండాలని చెప్పారు కింద పడకూడదు చేతికి అంటుకోకూడదు
సో అప్పుడు ఆలోచన సెకండ్ డే వచ్చిందంటే పిజ్జా అన్నారు. నాకేమో పిజ్జా అంత ఇంట్రెస్ట్ లేదు, అంటే పిల్లలకి ఇష్టమే కరెక్టే కానీ ట్రెడిషనల్కి దానికి నాకు సెట్ అవ్వలేదు ఆ రెండింటికి. సో అది కూడా వదిలేసి నేను వెజ్ పఫ్ చెప్పాను, అది డ్రైగా ఉంటుంది కొంచెం. నెక్స్ట్ ఇప్పుడు అందరూ పెట్టేది స్మాల్ చిన్న చిన్న సమోసాలు ఉన్నాయి కదా, సో అవి పెడుతున్నారు. ఇంకా కొంచెం యూనిక్ గా నాకు పఫ్ అనిపించింది. సో అది బడ్జెట్ ఫుడ్ కూడా కదా, అవును ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, బాగుంటుంది అదొకటి. ఇంకా పిల్లలు నెక్స్ట్ ఇష్టంగా తినేది చిప్స్, సో ఆలు చిప్స్ కూడా మేము తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మేము రవ్వ లడ్డు చేయాలనుకుంటున్నాము, అంటే నాకు ఏదైనా మన చేతితో చేసింది పెడితే బాగుంటుంది, ఒక స్వీట్ ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. సో రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాము, అదైతే నేను మళ్ళీ రెసిపీ చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ రెసిపీ నేను షేర్ చేశాను, కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వాటర్ కి మనము కేక్ కేక్ అయితే ట్రెడిషనల్ కానీ ట్రెడిషనల్ చాలా నేను ఇద్దరు ముగ్గురికి చెప్పాను ఇలా ట్రెడిషనల్ లో చేద్దాం అనుకుంటే మా ట్రెడిషనల్ లో కేక్ ఎలాగే అన్నారు. అసలు అయితే కేక్ పెట్టాలని లేదు కానీ మా సంహితకి రెయిన్బో కేక్ తను ఎప్పుడు బర్త్డే కంప్లీట్ అయ్యాక మళ్ళీ బర్త్డే వచ్చేదాకా తను అడుగుతూనే ఉంది రెయిన్బో 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 అని. సరే మొత్తం రెండు మూడు ప్లేసెస్ లో ట్రై చేసాం కానీ రెయిన్బో కేక్ అంత ఇదిగా దొరకలేదు, కానీ ఒక చోట అయితే దొరికింది. మళ్ళీ ఆ రెయిన్బో మీద యూనికార్న్ అడిగింది తెలుసా. సో ఇలాగే అడుగుతుంది అని చెప్పి కేక్ పెట్టాము. నెక్స్ట్ పిల్లలంటే కేకే కదా ఇంపార్టెంట్, సో కేక్ అందుకు పెట్టాల్సి వచ్చింది. అది అది కూడా ట్రెడిషనల్ గానే అనుకోవచ్చు అంతే. మార్నింగ్ పిలుద్దాం అనుకుంటున్నాం కదా, అది కూడా చెప్తాము. నెక్స్ట్ మరి ఇది కంప్లీట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ప్లేట్ పేపర్ ప్లేట్స్ పెడితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి పేపర్ ప్లేట్స్, ఇంకా పేపర్ వాటర్ కి పేపర్ పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా, యూజ్ అండ్ త్రో అయితే బాగుంటుంది. ఇంకా స్పూన్స్ ఇవైతే కావాల్సినవి. ఇంకా నెక్స్ట్ నేను మీకు ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. ఇప్పుడు బర్త్డే అంటే క్యాండిల్స్ ఊదడము, నేమ్ని కట్ చేయడము, ఇవన్నీ అంటే చాలా మంది వాటికి యాంటీగా ఉంటారు కదా క్యాండిల్స్ ఊదకూడదు అని. సో మనం అయితే క్యాండిల్స్ ఎక్కడ పెట్టట్లేదు, నీ కేక్ మీద కూడా తన పేరు అయితే ఎక్కడ రాయించలేదు, హ్యాపీ బర్త్డే అని జస్ట్ అంతే రాయించాను. సో ప్రాబ్లమ్ ఇప్పుడు నువ్వు ఎర్లీ మార్నింగ్ ఏదైనా, మేము చిన్నప్పుడు మీ అందరికి ఏం చేసేవాళ్ళం అంటే ముత్తైదు వాళ్ళందరినీ పిలిచేవాళ్ళం, పెద్దవాళ్ళు ఆడవాళ్ళందరూ అంటే ఆశీర్వచనం తీసుకోవాలి. ఇప్పుడు కేక్ అది మాకు తెలియదు, పిలిచి ఏం చేసేవాళ్ళం సాయంకాలం ఉదయాన్నే తీసుకొచ్చి నలుగు ఎలాగ పెడతాం కదా పిండితో నలుగు పెట్టి హారతిచ్చి స్నానం చేయించి కొత్త డ్రెస్ చేసేవాళ్ళం. నువ్వుల్లోనే పెడతారు, నువ్వులను ప్రతిదానికి నువ్వులను చాలా ఇంపార్ పెంచుదమ్మా. తర్వాత ఏంటి ముత్తైదువులు పిలిచి శనగలు తాంబూలం, ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి మంగళవారానికి ఎలా ఇచ్చామో అలా తాంబూలం పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేవాళ్ళం అనమాట. పిల్లల చేత పెద్దవాళ్ళే ఇస్తారు, పిల్లలు ఇవ్వలేదు కదా. వాళ్ళందరి చేత ముందు అక్షింతలు వేయించేవాళ్ళం ఆశీర్వచనం, వాళ్ళందరి చేత ఆశీర్వదం ఇచ్చిందని వాళ్ళందరి చేత హారతిప్పించి తాంబూలాలు మేము వచ్చిన వచ్చిన వాళ్ళని ఉంటే పంపించలేము. మనకు ఇష్టమైతే ఏదైనా స్వీటు హాట్ ఇచ్చి స్వీటు హాట్ ఇచ్చి ఈ తాంబూలం ఇచ్చి పంపించేవాళ్ళం. ఇప్పుడు అంతా మీరు కొత్త కదా, కొత్త కేకు తర్వాత ఈ పిజ్జాలు బగ్గర్లు మాకు అలవాట్లేదు, మాకు తెలియదు కూడా అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఆ ట్రెడిషనల్ పోకూడదని చెప్పేసి ఉదయాన్నే కొంతమంది నలుగురు ఇక్కడ మన అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కదా, నలుగురు ఐదుగురు ముత్తైదు ఆడవాళ్ళని పిలిచి తాంబూలాలు ఇద్దాము, పిల్లలకి అక్షింతలు వేయించి హారతిప్పిద్దాం అనే ఉద్దేశం మాత్రం ఉందమ్మా. అలా వీలైతే దాన్ని కూడా మేము షూట్ చేసి చూపిస్తాము, సో అందరికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అదే పిల్లలకి కూడా మంచిది కదా, నలుగురు ఆశీర్వచనం చాలా మంచిది. ఆశీర్వచనం అంటే మన వాళ్ళు కూడా అంటారు ఆశీర్వచనం అడిగి తీసుకోవాలని, పిల్లలచే దండం పెట్టిస్తే వాళ్ళు ఆశీర్వదిస్తారు. అంటే పూర్వం ఎవరి నోట్లో ఏ మంచి మయ్యమని ఎలాంటి మాట ఉంటుందో అని మన వాళ్ళు ఏమైనా తదాసు దేవతలు ఉంటారు అని పూర్వం అనేవారు కదా. అలాగే తదాసు దేవత 10 మంది మంచి మాటలు మాట్లాడితే మంచి జరుగుతుంది అని పిల్లలకి ఆశీర్వచనం ఎలాంటి వాళ్ళు ఇచ్చినా మంచిదే కదా. పిల్లలకంటే పెద్ద పిల్లకంటే పెద్దవాళ్ళు అందరూ కూడా దానికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. సో అది కూడా మీకు వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తాము, అది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా మీ పిల్లల బర్త్డేకి, మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా డెకరేషన్కి వెళ్ళిపోదాము, ఇంకా ఎక్కువ సుత్తి లేకుండా. సో స్టార్ట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి ముందుగా చూపించిన ఫాయిల్ ఉంది కదా, దాన్ని మనం పెట్టుకోవాలి. మా అమ్మ గారు అయితే ఇక్కడ బెలూన్స్ ఆ పంపుతో బ్లో చేస్తున్నారు, సో సైమల్టేనియస్గా చేస్తే పని తొందరగా అయిపోతుంది కదా. సో అది చూసుకున్నాము, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ.
ఇంకా చాలా కొత్తగా కూడా ఉంటుంది, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా మీరు ముందు క్లిప్పింగ్స్ చూసే ఉంటారు, దానికి ఉదయాన్నే లేపి కొంచెం నూనె రాసి బొట్టు పెట్టి హారతి ఇచ్చారనమాట. దీని తర్వాత స్నానం చేశాక ఇప్పుడు కొత్త డ్రెస్ వేసుకుంది. ఇప్పుడు ఎవరైనా ముత్తైదుల్ని పిలిచి వాళ్ళకి తాంబూలంలో పెట్టి ఏదైనా పెట్టి పంపిస్తారనమాట తినకు హారతి ఇచ్చి. సో అది ఇప్పటితో అయిపోతుంది. ఈవినింగ్ పిల్లలు వస్తారు బర్త్డే పార్టీకి, సో దాన్ని కూడా నేను చూపిస్తాను. ఇలా నాకు ఇలాగ ఎల్ షేప్లో ఉంది కాబట్టి ఈజీ అయింది. ఒక సైడ్ స్పిరిచువల్ అంటే లక్ష్మీ వ్రతానికి చేసుకున్నాము, ఇంకో సైడ్ వెస్ట్రన్ బర్త్డే పార్టీకి చేసుకున్నాము. సో రెండింటికి నాకు సెట్ అయిపోయింది. ఇలా హాల్ కనుక ఉంటే ఎల్ ఆకారంలో మీరు ఇలా చేసేసుకోవచ్చు, ఏమైనా రెండు ఈవెంట్స్లో ఉంటాయి. సో బాగుంటుంది, చాలా తక్కువ టైంలోనే అవుతుంది. దీనికైతే జస్ట్ సింపుల్గా బెలూన్స్ అతికించి ఎల్ఈడి లైట్స్ పెట్టుకున్నాము. దీనికైతే నేను ముందుగా చూపించినట్టు ఫాయిల్ కర్టెన్స్ ఇంకా ఎల్లో అండ్ సారీ గోల్డ్ అండ్ బ్లాక్ బెలూన్స్తో ఇలాగ పెట్టుకున్నాము. ఇలా కొన్ని స్పైరల్స్ పెట్టుకున్నాము పైకి. ఇంకంతే అండి, చాలా సింపుల్ డెకరేషన్, చాలా తొందరగా అవుతుంది. మొత్తం ఈ రెండు కలిపి 1 hour లోపే అయిపోయింది మాకు. కానీ ఇద్దరు చేస్తే అయ్యింది, ఒకళ్ళు చేస్తే మరి ఎంత టైం అవుతుందో తెలియదు. మా అమ్మగారి సపోర్ట్తో నేనైతే యూజ్ చేస్తాను.